హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇవాళ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ నెలలో ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది ఈ నేపథ్యంలో జడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు ఖరారయ్యాయి సో ఇసుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకుందాం ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయని తెలుసుకుందాం అంతకం ముందు ఫ్రెండ్స్ మీకు వచ్చిన రిక్వెస్ట్ ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ ఉంటుంది అదే విధంగా ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్టన్ పైన ట్యాప్ పక్కన వచ్చే తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఇలాంటి చేయగానే ఫస్ట్ టాపిక్ లోకి వచ్చినట్లయితే నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులని ఆదేశించారు హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందని అన్నారు ఈ నెల ఎంపీటీసీ జెడ్పీటీసీ పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు పంచాయతీరాజ్ చట్టంలో సవరణల కోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చామని వివరించారు మార్చి ఏడున జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి మార్చి ఇరవై ఒకటిన ఎన్నికలు నిర్వహించనున్నారు పదిన మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసి మార్చి ఇరవై నాలుగున ఎన్నికలు నిర్వహించనున్నారు అదేవిధంగా మార్చి పదిహేనున గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి మార్చి ఇరవై ఏడున ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ నెల ఎనిమిది వరకు కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని సూచించారు అదేవిధంగా ఈ నెల ఎనిమిది నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు కానుందని తెలుస్తోంది ఈ మేరకు ప్రతిపాదనను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించింది అదేవిధంగా ఎన్నికలు ముగిసిన ఒకటి రెండు రోజుల్లో ఫలితాలను కూడా వెల్లడించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వింటాను కానీ మీరు ఇంకా లైక్ చేసినట్టు వెంటనే ఒక లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ గ్రేట్ డే